డన్. ఇప్పుడు అదే కుప్పం గురుగారు, ఇప్పుడు ఆవిడ దందా చేసిందని హట్ అవుతున్నావు కదా. అవును గురు, ఈ దందా చాలా చోట్ల ఉంటాయి. అయితే మనం హౌ వీ రియాక్ట్, హౌ వీ రెస్పాండ్ అండ్ హౌ వీ రిటైర్డ్, ఈ అర్థాలు కాబట్టి మళ్ళీ అడుగు, వివరం చెప్తా. నువ్వని ఇప్పుడు ఏంది 10 రూపాయలు ఇచ్చావు, 100 ఇవ్వాలి అంద కదా, 100 కాదు నేను 500 ఇస్తా, ఎక్కడ అక్కడ వినయ ఉంటే పూజ నన్ను ఏం అడగలే, 500 ఇచ్చా, పిల్లలు నన్ను అడగలే 50 ఇచ్చా, ఇవిడ చెక్కలు వేసుకుంటూ అది ఏమంటారు ఒక్క ఆకు ఒక్క వేసుకుంటూ 100 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తే నేను చెప్పానుగా ఇచ్చినప్పుడు కూడా 30 ఇద్దాం అనుకుని 10 ఇచ్చా, 100 ఇద్దు నువ్వు ఎందుకు వెళ్ళంటే ఈ దందా చేస్తే ఇయ్య. విజయవాడలో కారులో కూర్చున్నా, కూర్చుని వెనకాల కూర్చుని జపం చేసుకుంటున్నా, ఇతర డ్రైవర్ ఉన్నాడు, వాడు ఎవడో వచ్చి అన్నాడు, తలెత్తి నేను ఏమో ఫ్రూట్స్ ఏమో ఉంటే ఇచ్చా, ఇచ్చే వాడు తీసుకుని ముందుకెళ్ళి డ్రైవర్ దగ్గర ఏమో మాట్లాడుతున్నాడు. ఏమిరా సౌండ్ అంటే, స్వామీజీ రుబాబు చేస్తున్నాడు ఇతను, ఏ ఇంత పెద్ద బడా గాడీలో వచ్చారు, ఇంకా మాకు పైసలు పైసలు అని ఏదో అంటున్నాడు. వినయం కదా ఫస్ట్ ఉండాలి, వాడు ఎవరికైనా ఉండాల్సింది వినయం. రాముడు చక్రవర్తి కొడుకు, ఆయనకే వినయం ఉంది, వీడికి ఉండకపోతే ఎలాగా. సో ఏమిటి విషయం అన్న, డబ్బులు కావాలంట ఫుడ్ కాదంట అన్నాడు. వాళ్ళు హిందీ వాళ్ళు, ఇదిగో అది విజయవాడలో వంట వాళ్ళు. కుప్పం చెప్పండి, నాకు కోపం వచ్చి ఇద్దరావు అన్న అర్థం దించి, ఏ చాయే నై చాయే పైసా చాయి అన్నాడు. ఇలా ఇచ్చే ఇచ్చాయి ఏదో ఇచ్చాను తినేవి ఇచ్చే, వెళ్ళిపో వెళ్ళిపో కుక్కకేస్తా నీకే, వినేం కదా మనం ఇవ్వమని చెప్పాం ఇస్తాం, కానీ అక్కడ ద వే అప్రోచ్ కదా కదా. నేనేమంటా అంటే, ఒక డివోటి ఆయన కర్ణాటక, ఆయన బిఫోర్ ఈ బికమ్ ఏ డివోటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు మామూలుగా హోటల్కి తీసుకెళ్ళాడు, హోటల్కి తీసుకెళ్తే సనాతంతో ఆయన తీసుకెళ్తే హోటల్లో కూర్చున్నాక, అరే ఫ్రెండ్స్ ఏమేం కావాలరా అని అడిగాడంట. అతను ఏదో గ్రామానికి సర్పంచ్ ఏదో అంటే, ఫ్రెండ్స్ అన్న మాట ఏంటో తెలుసా కుప్పం, చెప్పండి ఏమన్నా చెప్పరా, ఒరే బెగ్గర్స్ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్, అర్థం కదా, అడుక్కునేవాడు ఇదే కావాలని నిర్దేశించకూడదు అన్నాడు వాడు ఫ్రెండ్. యాక్చువల్గా మీకు ఏం కావాలితే అది ఆర్డర్ ఇవ్వండి అన్నాడు, కానీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అలా వరే నువ్వు ఏదోటి పెట్టించరా అని మూడ్లో ఉన్నాడు, మేము ఆర్డర్ ఇవ్వకూడదు అని. అది వినయం, అది వినయం. ఏదో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒకడు గొడ్డలు పడేస్తే జారిపోతే చెరువు పక్కన ఆ వనదేవత వచ్చి మూడు గొడ్డల్లో బంగారు గొడ్డలు నీదంటే కాదంటాడు, వెండి గొడ్డలు నీదంటే కాదంటాడు, ఇనప గొడ్డలు నాదంటాడు, వాడు మూడు గొడ్డలు ఎత్తాడు, అది వినయం. ఈడు ఒకడు ఇనప గొడ్డలు తయారు చేసిన వాళ్ళ అన్నయ్య వెళ్ళి పడేస్తాడు, ఇంక రాదుగా ఉన్నది కూడా బాగా. ఇప్పుడు అందుకే పైసలు తీసి కూడా ఇంది, ఎందుకంటే మంటది వినయం ఉంటాడు, వినయం ఉంటే అసలు ఏమన్నా దునియాలో అన్నీ అవుతాయి. సో వినయాంజలి స్వామికి ఏమన్నాను, మరి రాముడి దగ్గర ఎలా కూర్చుంటాడన్నా, వీళ్ళ ఏమైనా కూర్చుంటాడా, రొమ్మ ఇట్లా ఇరుచుకుని కూర్చుంటాడా, ఎట్లుంటాడు తెలుసా, ఇట్లుంటా తెలుసు. అందుకని వినయం అన్నా విద్యా దదాది వినయం, అదేందా అన్నా ఇటు వెళ్ళింది, లేదా 4 కళ్ళు ఉన్నాయి వెనకంతగా, ఒక అడుగు వెనక్కి వెళ్ళి నువ్వు పని చేయన్నా,